మీటింగ్లో కూడా అంతకు ముందు మీటింగ్లో చూసుకుంటే నాలుగుకి ముందు మీటింగ్లో మీరు మా పార్టీ ఏ పార్టీ అని చూడొద్దు మీరు మీరుగా నిర్భయంగా ఉండండి నిజాయితీగా ఉండండి అని చెప్పట్టే కదా ఎక్కడో ఎందుకు 2004 కి ముందు ఓ పరిటాల రవి అరాచకాన్ని నడవని వాళ్ళ ఆయన ఓ దేవినేని నెహ్రూను ఓ కర్ణం బలరాము ఎవ్వని అరాచకాలు చేయనీల అంతకు ముందు వీళ్ళ మాట అంటే ఆ జిల్లాలో వీళ్ళే పెద్ద మంది పెద్ద రౌడీలు ఓ రకంగా అంటే భాషలో వాళ్ళ భాషలో ఆ జిల్లాలో వాళ్ళ గ్రిప్ లో ఉండే అలాంటి స్టేజ్ నుంచి బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం వైపు తీసుకొచ్చాడనే చంద్రబాబుని 2014 లో మళ్ళీ అనుకుంది మొన్నటిసారి మళ్ళీ ఓ చింతమనేనులు తయారయ్యారు బొండారు సత్యనారాయణ మూర్తులు తయారయ్యారు బొండ ఉమాలు తయారయ్యారు ఆ ఇంపాక్ట్ ఆయన ఓడగొట్టింది దానికి వద్దని ఈయన అనుకున్నారు ఎవడో ఒక 10 మంది లేకపోతే 50 మంది అసంతృప్తి పడి కొంతమంది ఏమంటారు మేము డబ్బులు పెట్టుకున్నాం ఎవడు పెట్టుకోమన్నాడు నిన్ను ఇప్పుడు జనసేన కూడా ఖర్చు పెట్టుకున్నారు ఏం చేయాలందరూ నిన్ను ఖర్చు పెట్టుకోమని పార్టీ చెప్పలేదు కదా నువ్వు వెళ్ళేటప్పుడు బండి పెట్టుకుంటావు పెట్రోల్ పెట్టుకుంటావు 10 మందిని మోసుకెళ్తావు అది నీ ఇష్టం నువ్వు పదవులు అడుగు తప్పులే ఏది ఒక్కొక్కళ్ళు ఒకేసారి అందరికి ఇచ్చేరు కదా పదవులు ఇప్పుడు ఇంకోటి అన్ని వేల మంది ఉన్నప్పుడు అందరికి ఒకేసారి సాటిస్ఫాక్షన్ ఎట్ట కుదురుద్ది ఇంట్లోనే కుదరదే నలుగురు ఉంటే పిల్లలు సహజంగా కాబట్టి నువ్వు వెయిట్ చేయాలి సరే లోకల్గా ఎమ్మెల్యేలు వీళ్ళతో మెయింటైన్ చేయాలి అది ఎమ్మెల్యేలు అట్లా మెయింటైన్ చేస్తే ఏమడుగుతున్నారు నాకు కాంట్రాక్ట్ నాకు అది చేసి పెట్టి ఇది చేసి పెట్టు కాంట్రాక్ట్ ఇప్పించాడు కొన్ని చోట్ల ఎమ్మెల్యే బిల్లు రావట్లేదని ఎదురు తిడుతున్నారు తెలుగుదేశం అయ్యంలో నీరు చెట్టు బిల్లు లేదు దిక్కు